भारतीय जनता पार्टी उस्नाबाद पट्टण शाखा आध्वर्यంలో उस्नाबाद పట్టణంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ లేఅవుట్ ఏదైతే ఉన్నాయో ఆ అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే అక్రమ లేఅవుట్లు మున్సిపల్ పర్మిషన్ లేకుండా రెవెన్యూ నాల కేవలం 10 గుంటలు 2 గుంటలు తీసుకొని 2 ఎకరాల వెంచర్ చేసి ఆడ వాళ్ళు అటు రెవెన్యూ ఆదాయాన్ని గండికొడుతూ ఇటు మున్సిపల్ ఆదాయాన్ని గండికొడుతూ ఈ రోజు అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే పూర్తి సమాచారంతో పూర్తి ఆధారాలతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మేము సబ్ రిజిస్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అక్రమ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో అక్రమ లేఅవుట్ ఎల్పీ నంబర్ లేంది మున్సిపల్ లేఅవుట్ నంబర్ లేంది రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. అలాగే నాలా ఏదైతే ఉన్నదో నాలాను తీసుకొని కొంతమంది వ్యక్తులు ఆ నాలాను అడ్డుపెట్టుకొని దాదాపు 2 నుంచి 3 ఎకరాల వరకు వెంచర్లు వేసి పాపం సాధారణ మధ్యతరగతి పేద మధ్యతరగతి వాళ్ళు ఈ ఉష్ణబాధ దినదినాన అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళు ఏదో ఇడ ఇల్లు కట్టుకుందామని గుంట జాగ తీసుకుందామని తీసుకుంటే వాళ్ళు బాటలు తర్వాత అద్దులు గాని చూపెట్టకుండా ఈ రోజు ఒక బాట చూపెట్టి వాళ్ళను మోసం వినియోగదారులను మోసం చేస్తున్నారు కాబట్టి వీటి తరపున వాళ్ళ బాధితులతో వినియోగదారుల తరపున భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కొట్లాడుతదని ఈ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వీళ్ళు 947/D దాదాపు 2 ఎకరాల వెంచర్ ఒక రియల్టర్ పెడితే దానిలో ఎకరం మాత్రమే నాలా తీసుకోవడం జరిగింది. 2 ఎకరాల ఫ్లాట్లు ఎట్లా రిజిస్ట్రేషన్లు జరిగినాయని చెప్పేసి సబ్ రిజిస్టార్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ నిబంధనల ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ కనుక లేఅవుట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసేది ఉంటే ఎల్పీ నెంబర్ కంపల్సరీ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ సబ్ రిజిస్టార్ ఈరోజు ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.